సార్ సార్ ప్రభుత్వం చేసిన చెప్పి నాకు అదే అనిపిస్తుంది అంతే కదండి. ఇప్పుడు నిజంగా డీజీపీ గారికి కూడా బాధ్యత ఉంది కదా అండి. సపోజ్ ఆ సంబంధమైన సంబంధిత వ్యక్తులకి ముఖ్యమంత్రి ఊర్లో లేరు అనుకుందాం, మన కళ్ళ ముందు ఒకటి తగలబడిపోతున్నప్పుడు ఆ వ్యక్తులు లేరంటే మీరు నువ్వేం చేస్తున్నావు అడుగుతాం కదా ఎవరన్నా అధికారులు. మరి అధికారులు ఏం చేస్తారు? ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు, డిఐజీ స్థాయి అధికారులు ఉన్నారు, డీజీపీ స్థాయి అధికారులు ఉన్నారు. అండ్ ఇది నాకు లాస్ట్ 2 డేస్ బ్యాక్ నేను విని ఆశ్చర్యపోయాను. మెయిన్ ఇది కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించని అయినా కానీ వీళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేది మీరు అన్నారు కదా ఇందాక మాటకి. నా నెక్స్ట్ ఏంటని, డీజీపీ గారు రేపు కనుక అక్కడ అపాయింట్మెంట్ అంటే ఈరోజు మేము అడిగాం, నాకు తెలుసు ఇచ్చే మైండ్ సెట్లో ఉన్నట్లేరు. నేను అమిత్ షా గారికి లెటర్ రాశాను, ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాను, దీని తీవ్రత ఏంటంటే మీరు బాధ్యత ఇక్కడ నేను డీజీపీ గారు కూడా ఆయన బాధ్యత అని తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ కాన్షియన్స్ ఉంటుంది, అందరికీ ఆత్మసాక్షి ఫైనల్గా అర్థంలో చూసుకున్నప్పుడు మీ ముఖం మీకే తెలుస్తుంది. వాళ్ళు మర్చిపోదు ఎట్లా ఇంతమంది, ఎందుకంటే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కులం మనం విజయవాడలో చూసాం, అలాంటి గొడవలు కోరుకుంటామండి. ఎవరన్నా సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు కోరుకోరు? ఏ అధికారి, ఏ సగటు మనిషి ఎవరు కోరుకు? మరి అలాంటిది ఉన్నత స్థాయికి ఇలాంటి శాంతి భద్రతను పరిరక్షించాల్సిన వ్యక్తులు వాళ్ళు చొరవ తీసుకోకపోతే ఎట్లా? వాళ్ళు దాక్కుంటే ఎట్లా? బాధ్యతని తప్పించుకుంటే ఎట్లా? అందుకని రేపు మార్నింగ్ ఇస్తే ఇచ్చారు, లేదంటే మరి రేపు మార్నింగ్ 10:30 వీళ్ళ సార్. ఫస్ట్ నేను అమిత్ షా గారు లెటర్ రాస్తాను సార్ హోమ్ మినిస్టర్కి, రాస్తాను అంటే ప్రిపేర్ చేస్తాను. ఏమో ఈరోజు నైట్ దాకా చూస్తున్నాను, లేదంటే రేపు మార్నింగ్ 10:30 వాళ్ళ అఫీషియల్ సెండ్ లెటర్. ఏమి సార్ ఏమండి? అంటే నేను అమిత్ షా గారికి చెప్పలేదు కానీ మిగతా వాళ్ళకి తెలియజేశాను, మిగతా వాళ్ళకి తెలియజేశాను. అంటే ఇది మటుకు, ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏమవుద్దంటే మొన్న నేను అంటే ఎందుకు ఇది అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లానంటే, నేను మొన్న పేరేంటి ఆయన శివసేన మినిస్టర్ ఎవరు ఆయన సంజయ్ రావత్ స్పోక్స్ పర్సన్, ఆయన కోనసీమ గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? మోడీ గారు బ్లేమ్ చేస్తున్నాడు. అసలు మోడీ గారికి దీనికి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు దీనికి. బట్ ఆయన శివసేన సంబంధించిన స్పోక్స్ పర్సన్ మినిస్టర్, ఆయన రాజ్యసభ మెంబర్, ఆయన రాజ్యసభను పార్లమెంటేరియన్. ఆయన మోదీ గారి పేరు ఉటంకించింది. సో ఇదేమైపోతుంది, ఫైనల్గా తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ముడిపెట్టాలని చూస్తున్నారు అందరూ. వైసీపీ వీళ్ళు చేసిన తప్పులకి, అంటే అది కావాలని ఒక కుట్ర పూరితంగా చేస్తాను. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డీజీపీ గారి మౌనం కానీ, హోమ్ మినిస్టర్ ఈరోజుకి అక్కడికి వెళ్ళకపోవటం, మంత్రివర్గం వెళ్ళకపోవటం, ఇవన్నీ కావాలని గొడవను పెంచి పెద్ద చేద్దామని. సార్ విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండుగా విడిపోయింది, ఇంకా విభజించుకుంటూనే ఉన్నాం. ఇంకా వర్గాలుగా కులాలుగా ఎవరితో ఎవరు మాట్లాడుకోలేదు సార్. ఈరోజు మీడియాలో కూడా ఆ కుల ప్రస్తావన వచ్చేసింది. మామూలుగా న్యూట్రల్గా ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాన్నో ప్రజలకు సంబంధించిన విషయాన్నో ఒక నార్మల్ కోణంలో చూడటం మానేసి దీనిని దాంతోపాటు కుల కోణం ఉంటుంది, అది ఇబ్బంది అయిపోతుంది. అన్నిసార్లు అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి వైసీపీ కుల రాజకీయాలు నిర్చేస్తా ఉందని చెప్పేసి అసలప్పుడు అక్కడ బీజేపీ మత రాజకీయాలతో ప్రోత్సహిస్తుంది అనుకున్నప్పుడు జనసేన ఎలా ఇది అవుతుంది? అంటే ఏదైనా సరే, అంటే ప్రత్యేకించి కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అంటే ఎవరి దేవాలయం తాలూకు పవిత్రత మనం కాపాడుకోవాలి. మేబీ హిస్టారికల్గా మేబీ మొఘల్స్ ఇన్వేషన్ దగ్గర నుంచి కొన్ని తప్పులు జరిగినాయి, కానీ ఆ తప్పుల్ని అండూ చేసే ప్రాసెస్లో ఇప్పుడు జనరేషన్కి ఎలా శిక్ష విధించగలం, అది నా ఫండమెంటల్. నేను విన్నది
ప్రత్యేకించి చాలా ఉదాహరణకి సుబ్రహ్మణ్యం స్వామి గారి దగ్గర నుంచి కానీ ఇంకా నిన్న మొన్న ఈరోజు నిన్న చూస్తాం మోహన్ భాగవత్ గారి స్టేట్ మీరు అన్న మాట ఆయన అన్న ఆయన అన్నది ఏంటంటే ప్రతి మస్జిద్లో కూడా ఒక శివలింగం ఉంటుంది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు తప్పు అలా మాట్లాడకూడదు అది ఆయన చెప్పిన సారాంశం అలాగే జ్ఞాన్వాపిది కానీ రేపొద్దున భవిష్యత్తులో మధుర లాంటివి కూడా రెండు పక్షాలు కూర్చొని సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని అప్పగించే పరిస్థితి రావాలని ఉండాలని జనరల్గా ఈ స్థాయి వ్యక్తులు మాట్లాడారు ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే ఆయన చాలా బలంగా నిలబడతారు ముఖ్యంగా ఆలయాల్లో మస్జిద్లో ఇది కొన్ని అందుకని ప్రతి ఇప్పుడు 40,000 30,000 ధ్వంసాలు రికార్డ్స్లో ఉన్నాయి కానీ అలా అన్నీ చేయలేం కదా రైట్ కూడా కాదు హిస్టారికల్ మిస్టేక్స్ను లేదంటే హిస్టారికల్ని తిరిగి హిస్టరీని అండూ చేయలేదు అర్థం చేసుకుని ముందుకెళ్ళగలం కానీ కొన్ని మార్చగలిగి ఉంటే అది చాలా అండర్స్టాండింగ్ తోటి చాలా మెచ్యూరిటీతో చేయాల్సింది తప్ప ప్రతిసారి ఇలా గొడవ పెడితే మటుకు ఎవరికి ప్రశాంతత ఇది మా ఆలోచన అందుకనే ఇప్పుడు రామతీర్థం గొడవ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా నేను బలం ఖండించుకున్నాను కానీ దాన్ని తీసుకెళ్ళి గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిపోయి చేస్తే దాంట్లో ఇన్నోసెంట్ సఫర్ అవుతారు ఇప్పుడు కోపం చేసిన వాళ్ళు 3 4 ఉంటారు ఆ కోపం ఎవరి మీద చూపించుకుంటాం ఒక మతం మీద చూపిస్తాం లేదంటే చేసిన కల్పిట్స్ కొద్ది 3 4 కొద్దిమంది ఉండొచ్చు ఎంతమంది మీద చూపిస్తాం అది అందుకే మేము అలాంటి పొలిటికల్ గెయిన్ చేయడానికి ఇప్పుడు మేము గొడవ జరిగితే ఖచ్చితంగా దాన్ని దోషులు శిక్ష పడాలని కోరుకుంటాం మేము ప్రభుత్వంలో ఉంటే ఈ పాటికి వాళ్ళని లోపల పెట్టేవాళ్ళం ఎందుకంటే ఇటువంటి మనోభావాలకు సంబంధించి అసలు ఏమాత్రం ఉపేక్షించుకోండి కానీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మాకు చాలా బాధ్యత ఉంది దీన్ని ఈ ఇలాంటి సున్నితమైన మనోభావం రెచ్చగొట్టడానికి మేము పూర్తి వ్యతిరేకం నన్ను ఒకటి సందర్భంలో దృష్టికి వస్తే కూడా నేను ఆలోచించాను ఏ మాటలు మీద నాకేముందంటే జిన్నా గారి గురించి చదివిన గొప్ప మేధావి స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వ్యక్తి కానీ భారతదేశం విడిపోవాలి ఇది ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఉండిపో నిర్ణయం తీసుకున్న వ్యక్తి దానికి పర్యవసానం దాదాపు లెక్క ప్రకారం వాళ్ళు చెప్పేది 21 లక్షల మంది 2.5 క్లోజ్ టు కొంచెం ఎక్కువ అనుకునే తెలియదు కానీ ఖచ్చితంగా ఒక 2.5 మిలియన్స్ అంటే 21 లక్షల మంది చనిపోయారు నెహ్రూ గారు ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ ఆయనకి కూర్చొని మనం జెండా 15 చేస్తున్నప్పుడు అర్ధరాత్రి అదే సమయాన పంజాబ్లో దాదాపు 55,000 మంది పైచిలకు ఆడవాళ్ళు మానభంగానికి గురి కాబడ్డారు సో జిన్నా పేరు అసోసియేట్ అయింది విభజనకి భారతదేశం అన్ని మతాలని గౌరవిస్తూ తీసుకున్న ఇది వాళ్ళు ఏమేమి విడిపోతే మాకు మత ప్రాతిపాదికన విడిపోయింది అందువల్ల ఆ పేరు ఎంత రెలవెన్స్ అనేది ఎవరైతే దాన్ని కోరుకుంటున్నారో జిన్నా పేరు ఉండాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇది కూర్చోబెట్టేందుకు దీనికి మళ్ళీ గొడవలు లేపడం కాదు కానీ అది వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే చాలా గ్రేట్ ముస్లిం లీడర్స్ ఉన్నారు స్వాతంత్ర సమయంలో వాళ్ళందరూ ఎవరి పేర్లు రెలవెంట్గా ఉంటాయో లేదంటే అబ్దుల్ కలాం గారి పేరు ఉండొచ్చు లేదంటే ఇంకా ఎవరైనా కావచ్చు